శాస్త్రి గారు కథ విధానాన్ని మనకు వివరించారు. ఆ వివరణలో మనందరికీ కూడా అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, చారుమతీదేవి అనే ఒక ఇల్లాలు ఎంతో మంచి సుగుణవతి అయి ఒక గొప్ప కళాకారిణి అయి అత్తమామలను సేవించుకుంటూ ఇంటికి వచ్చినట్టు బంధుమిత్రాదులందరినీ కూడా ఆదరిస్తూ అందరి యొక్క మన్ననలను పొంది చక్కగా తన జీవన విధానాన్ని మన సనాతన ధర్మం ప్రకారం నడుచుకుంటూ ఉన్నప్పుడు వరమహాలక్ష్మి అంటే వరలక్ష్మీదేవి అంటే శ్రేష్టమైనటువంటి లక్ష్మి, వరాలనిచ్చే తల్లి, ఆమె వరమహాలక్ష్మీదేవి రమ్మని చారుమతీదేవి కోరుకోల, కానీ వరమహాలక్ష్మీదేవి చారుమతిని వరించింది. ఎప్పుడు వరిస్తుంది అమ్మవారు? తన యొక్క సుగుణాలు, సౌశీల్యం, సౌభ్రాతృత్వం, మంచితనం, సేవాభావం ఇవన్నీ కూడా సకల గుణాలు ఎవరైతే ఉంటాయో వారిని భగవంతుడు వరిస్తాడు అనేటటువంటి సత్యాన్ని ఈ వ్రత విధానంలో మనకు తెలియజేయబడింది కదా. అందుకని చారుమతీదేవి ఏం చేసింది? చారుమతి అంటేనే అందమైన మనసు కలిగినది అని అర్థం. అందమైన మనసు కలిగిన వాళ్ళని భగవంతుడు వరిస్తాడు. అందుకని తానుగా దిగి వచ్చి, ఇదిగో నేను వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఇలా ఉండాలి, పంచపల్లవాలతో నాకు ఆసనాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే ప్రకృతే తాను కాబట్టి ఆ పంచపల్లవాల మీద తనని కూర్చోబెట్టి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ విధంగా నీ ఇంటికి వస్తానమ్మా అని ఆవిడ తానుకు తానుగా వచ్చింది వరమహాలక్ష్మీదేవి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, అదే విధానంతో వరమహాలక్ష్మీదేవి ఏ విధంగా అయితే చారుమతీదేవిని వరించిందో ఈ కుటుంబ సభ్యులను కూడా చారుమతిని వరించినట్టుగానే వరమహాలక్ష్మి వరించింది. కాబట్టి మొన్న వారి కార్యక్రమానికి ప్రధానికి వెళ్ళాను నేను. వారిలో కూడా సద్గుణాలు, సేవాభావం, వచ్చిన సంపదను 10 మందికి వినియోగించాలన్న సుకృద్భావం కలిగిన వారు కాబట్టి వరమహాలక్ష్మీదేవి ఈ కుటుంబాన్ని వరించింది. అందుకే వారు వరమహాలక్ష్మి అని పేరు పెట్టుకోవడంలో కూడా బహుశా ఇదే అయి ఉండాలి అని నాకు అనిపించింది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఈ అమ్మవారిని చూస్తూ ఉంటే మా అందరికీ కూడా చాలా అనుభూతి కలిగింది, ఎంతో ఆనందాన్ని కలిగించింది ఆ వరమహాలక్ష్మీదేవి. ఇందాక నాకు మిత్రురాలు పక్కన కూర్చోబెట్టినప్పుడు చెప్పారు, అమ్మ ఇక్కడ షాపులో ఎవరైనా చీర కొనుక్కుంటే అమ్మవారి యొక్క పూజలో పెట్టే కస్టమర్కి ఇస్తారని చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి ఈ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ ఆ వరమహాలక్ష్మీదేవి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని నేను మనఃపూర్వకంగా కోరుకుంటూ, తల్లులందరినీ చూస్తూ ఉంటే మన భారతీయ సంస్కృతికి, మన సనాతన ధర్మానికి ప్రతీకలుగా మహాలక్ష్మిలా ఉన్నటువంటి మీ అందరికీ, తల్లులందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియచేసుకుంటూ ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎల్ల వేళలా మీకు ఉండుగాక అని పెద్దదానిగా మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ, నన్ను కూడా ఆహ్వానించినందుకు మీకు నేను కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వరలక్ష్మి మహాదేవికి జై.
ఇక్కడికి రావడం ఎట్లా? నా స్నేహితుడు కళామందిర్ కళ్యాణ్, నా సన్నిహితుడు, చాలా క్లోజ్ పర్సన్ నాకు. సో ఆయన ఓపెనింగ్కి రావడము, అది ఈరోజు వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఇంకా తను ఇలాంటి బ్రాంచెస్ చాలా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరలక్ష్మి దేవతను ప్రార్థిస్తూ ఓం నమో. మీరు కుటుంబ సమేతంగా వచ్చారు కదా? అదే, అందుకనే వరలక్ష్మి కాబట్టి అందుకనే రావాల్సి వచ్చింది. సో ఆ దేవత అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను. మీ స్నేహితుడు అని అంటున్నా, ఎప్పటి నుంచి సార్? మాకు ఒక 25 ఇయర్స్ నుండి నాకు స్నేహితుడు. అదే ఇంకా తన బ్రాంచెస్ బాగా ఓపెన్ చేయాలి, చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుందండి. అంటే వరమహాలక్ష్మి బ్రాండ్ని ఆల్రెడీ ముందు విజిట్ చేశాను నేను వేరే బ్రాంచెస్లో. కొత్తగా ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నన్ను ఇన్వైట్ చేసినందుకు వెరీ హ్యాపీ. అండ్ మాతో దర్శనం అయింది ఇంకా హ్యాపీ. వాళ్ళకి మంచి బిజినెస్ అవుతే అదే గొప్ప, ఇంకా హ్యాపీగా. ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గర మీ పరిచయం ఎట్లుంది? ఈ బ్రాంచ్ మీరు ఇంతకుముందు ఎక్కడైనా వెళ్ళేవారా? వేరే జూబ్లీ హిల్స్ వేరే బ్రాంచ్కి వెళ్ళాను, ఈ బ్రాంచ్కి వెళ్ళలేదు. అందుకే ఫస్ట్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాను, అటు వెళ్ళిపోయా. బట్ అంత ఫాస్ట్గా ఇంకో బ్రాంచెస్ కూడా ఓపెన్ చేశారని అంటే అర్థమవుతుంది ఇదే వెరీ సక్సెస్ఫుల్ అని. ఇలానే హ్యాపీగా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్ కళ్యాణ్ గారు. ఇలాగా కిక్కిరిసి జనాలతోనే కనబడుతూ ఉంటుంది ఎప్పుడు వరమహాలక్ష్మి. ఈరోజు వ్రతం చేశారు దీని ఎండి కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారి వైఫ్ చిత్ర గారు, ఆయన సిస్టర్ ఝాన్సీ గారు, వీళ్ళందరినీ కూడా నేను ఎక్కువ కలవలేదు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడం, అందుకని వరుసలు తెలియక అడిగాను. మీ ముందు ఇంకోలా అనుకోవద్దు. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ అండి. మీరు ఆల్రెడీ ఇలాగా సక్సెస్ఫుల్గానే ఉన్నారు, ఇంకా ఇంకా మీకు సక్సెస్ రావాలి. మీరు ఇంకా భోగభాగ్యాలతో ఇంకా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా తెరవాలని మిమ్మల్ని అందరినీ విష్ చేస్తూ నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అవును, ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది అండి? ఈ నెలలో ఎప్పుడు చేసుకున్నారు? నేను ఫస్ట్ శుక్రవారమే చేసుకున్నాను, ఫస్ట్ శ్రావణ శుక్రవారమే మా ఇంట్లో చేశాను. యాక్చువల్గా నేను ఆఫ్ లేట్ అసలు బయటకు వెళ్ళడం చాలా తగ్గించేసా ఫంక్షన్స్ అది అన్నీ కూడా. యాక్చువల్గా కళ్యాణ్ గారు కాల్ చేసి ఇట్లాగా షాప్లో పూజ చేస్తామంటే ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ నైస్, తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి నాకు రావాలనిపించింది. చాలా ఏమనాలి, గాడ్లీ ఫీలింగ్ అయితే ఆబ్వియస్గా వరలక్ష్మి వరమహాలక్ష్మి ఏ షోరూమ్కి వెళ్ళినా కూడా మనకి ఒక టెంపుల్లో వెళ్ళినట్టే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇలాగ పూజ చేయడం అనేది సంథింగ్ వెరీ నైస్. అండ్ నాకు కూడా శ్రావణ శుక్రవారం పూజ అటెండ్ చేసింది కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఎనీ వరమహాలక్ష్మి షోరూమ్ లక్ష్మీదేవి ఉన్నట్టే అనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ లక్ష్మీదేవిని కూడా ఎంతో అట్రాక్టివ్గా ఉన్నది విగ్రహం కూడా. అండ్ వాళ్ళ హార్ట్స్ లాగే ఐ థింక్ దిస్ డివినిటీస్ బ్రాట్ ఇన్ హియర్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో అందరికీ నమస్కారం. సో ఆఖరి వరలక్ష్మి వారం ఇవాళ. ఇవాళ మా కొత్త షోరూము కొత్తగా ప్రారంభమైన రోడ్ నెంబర్ 36 వరమహాలక్ష్మిలో వరలక్ష్మి పూజ జరపడం జరిగింది. సో మీడియా మిత్రులందరికీ వచ్చి ఈ వేడుకను చూసినందుకు చాలా థ్యాంక్స్. చాలామంది సెలబ్రిటీసు అందరూ, మా కస్టమర్స్, మా వెల్ విషర్స్ అందరూ వచ్చారు. సో అందరూ ఆయుర్వేదంతో సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.